5 అయింది, చాయ్ తాగుదాం. తలనొప్పిగా ఉంది, కొంచెం చాయ్ తాగితే సెట్ అవుతుంది. ఫ్రెండ్స్తో టీ పార్టీ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మనకి టీ చాలాసార్లు అలవాటైపోయింది కదా. టీని కనిపెట్టింది చైనీస్ అయినా మసాలా టీ కనిపెట్టిన క్రెడిట్ మాత్రం మన ఇండియన్స్కే. హాసినికిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి సుహాసినిస్ వెల్కమ్తో మసాలా టీ ఎలా చేయాలో చూసేద్దామా. మసాలా టీ పౌడర్కి మనకి కావలసినవి సోంఫ్ శుంఠి పొడి అంటే డ్రై జింజర్ పౌడర్, మిరియాలు, యాలకులు, జాజికాయ, దాల్చిన చెక్క, చిటికెడు ఉప్పు, చిటికెడు కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు ఆప్షనల్. అన్ని మిక్సీ జార్లు వేసి కొంచెం కోర్స్ కానీ గ్రైండ్ చేసుకోండి. ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తే 2 మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా ఇంట్లోనే టీ మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు టీ ఎలా పెట్టాలో చూద్దాం. ఒక కప్ టీ కావాలంటే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ని ముందుగా బాయిల్ చేయాలి. ఇందులో టీ మసాలా వేసి 1-2 మినిట్స్ బాయిల్ అయ్యాక టీ పౌడర్ వేయాలి. అస్సాం టీ ఉంటే అది బెస్ట్ టేస్ట్ ఇస్తుంది, లేకపోయినా ఎనీ బ్లాక్ టీ పౌడర్ యూస్ చేయొచ్చు. ఇంకో 2 మినిట్స్ బాయిల్ అయ్యాక మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ టైంలో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసి 1 స్పూన్తో కలిపి లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయండి. 5 మినిట్స్ అలా బాగా బాయిల్ అయ్యాక మీరు షుగర్ అంతా ప్రిఫర్ చేస్తారో అంత యాడ్ చేసుకోవచ్చు. టీ మంచి కలర్ చిక్కదనం వచ్చాక స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు 1 మినిట్ టీని కదల్చకుండా ఉంటే టీ పౌడర్ అంతా మీ సాస్ ప్యాన్ కిందకి సెటిల్ అవుతుంది. ఇప్పుడు టీని స్ట్రెయిన్ చేసి కప్లోకి తీసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన మెజర్మెంట్స్ 1 కప్ టీకి. మీరు ఏ కప్తో టీ సర్వ్ చేస్తారో అదే కప్తో మెజర్ చేసుకోవచ్చు. వేడివేడిగా మసాలా చాయ్ ఏ స్నాక్తో అయినా బిస్కెట్స్తో అయినా సర్వ్ చేయొచ్చు. మా టీ మసాలా పౌడర్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మాకు మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.